నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నా మోటార్లో ముచ్చాల సునీల్ రెడ్డి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పైన నిరాధారమైన అసత్య ఆరోపణలు చేశారు వెంటనే ఆయన చేసినటువంటి అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి అసలు ముచ్చాల సునీల్ రెడ్డి అంటే ఆయన నీవు రాజకీయ అరంగేట్రం ఎట్లా చేసినావు అప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి కొంతమందికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో జైళ్లపాలైన లాటి దెబ్బలు తిన్నాను అప్పుడప్పుడు నువ్వు మాట్లాడుతూ నిన్ను వస్తుంది సిగ్గుండాలా మాట్లాడుతున్నావు బుద్ధివంతంగా కానీ 2009 నువ్వు మోర్తార్లో మమ్మల్ని కలవడానికి వచ్చినావు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో నాకే టికెట్ వస్తుంది సురేందర్ రెడ్డి సార్కి రాదు టీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తుంది అప్పుడు మమ్మల్ని నమ్మగలిగినావు కానీ చివరికి ఏమైంది 2009 టికెట్ రాలేదు 2009 టికెట్ రాకపోగా వెంటనే ఏ పార్టీకి పోవాలా ఏ రాజకీయం చేయాలా ఏం చేయాలనేది అగమ్య గోచరంగా నడి సముద్రంలో ఉండి ఈత కొట్టాలని ప్రయత్నం చేసినాం దానికి ఒడ్డు ఏరలేదు 2009 నుంచి 2010 వరకు పది దాదాపుగా 11 వరకు జాగృతి పేరుతో టీఆర్ఎస్కు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితమ్మ గారి ఫౌండేషన్ అయినటువంటి జాగృతిలో సభ్యత్వం ఉంది 2014 నాకే టికెట్ ఇస్తుందని అప్పుడు కూడా నమ్మవలిగింది 2014 టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ నాకే వస్తుంది అని పలికినాం కానీ 2014 కూడా టికెట్ రాదని తెలిసి బీజేపీలో ప్రయత్నం చేసినాం దోమచంద నుండి పాదయాత్ర ప్రారంభించినావు తడపాక కాలారాంపూర్ పాదయాత్ర కూడా చేసినావు బీజేపీ పార్టీ తరఫున ఏమైంది బీజేపీలో టికెట్ రాదని తెలంగానే బీఎస్పీ ఎస్ఎంఎస్ ముచ్చాల సునీల్ రెడ్డి పేరు కాస్త ముచ్చాల సునీల్ కుమార్ గా మార్చుకుంది మార్చుకుని 2014 బీఎస్పీ పార్టీ తరఫున 2018 బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసి ముచ్చాల సునీల్ కుమార్ గా ఎస్సీల వాడలో ముచ్చాల సునీల్ కుమార్ గా పేరు చెప్పుకున్నాం అదే వేరే దగ్గర సునీల్ రెడ్డి అని పేరు చెప్పుకున్నాం అది విచక్షణకి వదిలేస్తున్నాం 2018 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ పుణ్యమా అని ఓట్లు దళితుల ఓట్లను కొల్లగొట్టినావు కొల్లగొట్టి సంపాదించుకున్నావు అప్పుడే నీవు నీ నోటి నుంచి కొన్ని ముచ్చాలని ముచ్చాల సునీల్ కుమార్ రెడ్డి నోటి నుండి ముచ్చాలంటే మాటలు దొరలేవు చాలా మంది ప్రజలకు తెలుసు నీ ఎంబడ తిరిగిన వాళ్ళు కూడా నిన్ను గమనించరు ఏమని ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది తెలంగాణ ఉద్యమంలో పరమావధిగా భావించినటువంటి వేముల సురేందర్ రెడ్డి కుటుంబం వారసులైనటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడ పుటకో మాట మార్చి పుటకో పార్టీ అని చెప్పుకుని నీ ఎంబడి తిరిగి కార్యకర్తలను కూడా అయోమయంలో నెట్టేసే నీవు ఇక్కడ ప్రశాంత్ రెడ్డికి నీకు నక్కకు నాగలోకం ఉన్నటువంటి తేడా ఉన్నది ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే ఒక సిద్ధాంతం నమ్ము ఒక పార్టీని నమ్ము ఒక పద్ధతిని నమ్ము బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికైనా పాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు విమర్శించాలనుకుంటే గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఇన్ని కోట్ల రోడ్లు తెచ్చిండు నేను అందరూ డబుల్ రోడ్లు తెస్తా ఇన్ని కోట్లతో చెక్ డ్యాములు నిర్మించిండు అందరూ డబుల్ చెక్ డ్యాములు నిర్మిస్తా రైతులకు ఉపయోగపడే పథకాలు ఏమన్నా ఉంటే ఆ పథకాలు నేను తీసుకొస్తా అని చెప్పి రాజకీయ ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండాలి తప్ప ఫక్త్ పొద్దున్న లేచి నుంచి పొద్దుగాగా ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు టీఆర్ఎస్ పార్టీని తిట్టుడు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇలా మానుకొని ఇకనైనా నీవు ఎమ్మెల్యే కావాలని అనుకుంటే తప్పలేదు ప్రయత్నం చేయు తిరుగు గ్రామాల తిరుగు నీ కార్యకర్తలకు కూడా మంచిగా జమ చేసుకో
మంచి మంచి పద్ధతుల్లో పోయి ప్రశాంత్ రెడ్డి గారు గెలు గెలిచే దమ్ము ధైర్యం నీకుంటే గెలు ఎవరు అద్దంటలేదు అయితే ఇంకొకటి ఏంటంటే గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు ఎక్కడైతే సీసీ రోడ్లో కానీ ఏరేళ్ల కంకర్ మిషన్లో కానీ అవినీతి జరిగితే అక్కడ అది ఆ కంకర్ మిషన్ మీకే ఇస్తాం ఎన్ని కోట్లు సంపాదించాం అంత డబుల్ రేట్లు మీరు సంపాదించమని చెప్పారు దాని పక్కన పెట్టి గంజాయి అని ఇక ఇంకో మాట నువ్వు తాపకు ఒకటి గంజాయి మాట చెప్తున్నావు అసలు గంజాయి అనేది న్యూ రాజకీయంలోకి వచ్చిన కింద స్టార్ట్ అయింది చిన్న చిన్న పిల్లల్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లలందరినీ వెంబడి తెచ్చుకొని సినీల యువసేన పేరు మీద గంజాయికి బానిసాలు చేసింది నువ్వు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు రాజకీయంలోకి యువతను తీసుకొచ్చి పిల్లలందరినీ రాజకీయ క్రీడను ఆడిపించింది నువ్వు నువ్వు వచ్చినాకనే పిల్లల్లో ఈ వ్యవస్థ తయారైందనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు అదేవిధంగా చెక్ డ్యాంల పైన అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి నేను రెడీ ఉన్నాను అని అంటున్నాను మొన్ననే నిన్ననే మోర్తార్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సవాల్ విసిరారు మేము కూడా విసురుతున్నాం నీకు ప్రశాంత్ రెడ్డి సారు రావడం చేయడం ఎందుకు మేమే మండల పార్టీ ప్రెసిడెంట్లం కానీ జడ్పీటీసీలు ఎంపీలు అందరం నువ్వు సమయం నిర్ణయించు ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించు మరి ఫకాతు అవినీతి అవినీతి జరిగిందని అంటున్నావు కదా మరి జరిగిన అవినీతి గురించి లెక్కలతో సహా ఆధారాలతో సహా నీవు నిరూపించి సంబంధిత అధికారులకు నీవు కంప్లైంట్ చేస్తే అందులో కూడా మేము ఖచ్చితంగా అవినీతి జరిగింది అని నువ్వు ఏవైతే అంటున్నావో అవన్నీ నిరూపించమని మేము సవాల్ విసురుతున్నాం ఇప్పటి వరకు ప్రస్తుతం మంత్రిగా ఉన్నట్టు వేముల ప్రశాంత్ రెడ్డి గారు నిద్రాహారాలు మాని వాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి పరమావధిగా ఎక్కడ ఏం చేయాలా ఎక్కడ ఏం తప్పుంది ఎక్కడ ఏం చేయాలా ఎక్కడ ప్రజలకు ఇరుకైన ప్రజలకు ఏం చేయాలన్నటువంటి పరితపిస్తున్నటువంటి మంత్రి గారిపై నాకు విమర్శలు చేయడం నువ్వు ఎమ్మెల్యే కావడంలో మేము అద్దంటలేము ఎమ్మెల్యే గా 9 వచ్చి 2014 దాకా జాగృతి అన్నాం టీఆర్ఎస్ టికెటే నాకే అన్నాం 2014 నుంచి 2018 టికెట్ రాకపోతే బీజేపీ ఎస్ఎంఎస్లు బీజేపీ ఎస్ఎంఎస్సి పాదయాత్ర చేసిన మళ్ళా టికెట్ రాలేదు రాకపోతే బీఎస్పీ తరఫున టికెట్ తెచ్చుకున్నాం బీఎస్పీ తరఫున పోటీ చేసినాం సంతోషం ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు నీకెన్నిలో కొట్టున్నారు నీకెన్నిట్లు వచ్చినాయి ప్రశాంత్ రెడ్డికి ఎన్నిట్లు మెదట్లో అన్నిట్లు వచ్చినాయి సంతోషం ఓడిపోయినాం కానీ ఓడిపోయిన అక్కడితో ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఒక ప్రశాంత్ రెడ్డిని విమర్శిస్తే నువ్వు ఎమ్మెల్యే కావు ఇక్కడైనా మానుకొని బీఎస్పీ తర్వాత ఇప్పుడేమంటున్నావు కాంగ్రెస్లో టికెట్ వస్తుంది బీజేపీలో టికెట్ వస్తుంది మీ అంచనాలను బీజేపీ అని చెప్తున్నావు కొంతమందికి కొంతమందికి కాంగ్రెస్ అని చెప్తున్నావు కొంతమంది ఏది రాకుంటే ఇండిపెండెంట్ అని చెప్తున్నావు అసలు ఫస్ట్ నీవు ఒక నిలకడ మీద ఉండి ఒక పద్ధతి ప్రకారంగా ఎమ్మెల్యేకి పోటీ అన్నట్టు చెయ్యు ఓటు తెచ్చుకోనట్టు తెచ్చుకో కానీ ఇకనైనా కానీ గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పాల్గొన్న నియోజకవర్గ అభివృద్ధికే కష్టపడుతున్నటువంటి ప్రశాంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తే ఏదో పెద్ద నాయకుని అయిపోతా అనే భ్రమలో నుంచి బయటకు రావాలని మేము ఎర్రగడ్డ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మొన్న పాపం సునీల్ రెడ్డి మొన్న అనుచిత వ్యాఖ్యలు చేసిండు సునీల్ రెడ్డి గారికి పాపము ఏం అర్థం కావట్లేదు పాల్కొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయనకు నిద్ర పట్టట్లేదు ఏం మాట్లాడాలో తెలక నోటి కచ్చినట్టు మన గౌరవ మంత్రి గారి మీద నోటి కచ్చినట్టు మాట్లాడు ఇది కరెక్ట్ కాదు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు కదా ఏదో చనిపోయిన వాళ్ళకు ఏదో ఆర్థిక సహాయం 5,000 ఇస్తే ఆర్థిక సహాయం అందుతుందని నువ్వు అనుకుంటున్నావు అది కరెక్ట్ కాదు ఇవాళ బాల్కొండల అభివృద్ధిని చూసి ఓర్వలేక నువ్వు ఇష్టం నచ్చినట్టు నోటికచ్చినట్టు మాట్లాడుతున్నావు కబద్దార్ ఇకనైనా నువ్వు మార్చుకో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసడం కరెక్ట్ కాదు ఇవాళ బాల్కొండలో రోడ్లు కానీ చెక్ డ్యాములు కానీ ఇవాళ ఎన్నో అభివృద్ధి పనులు ప్రతి పేదవాడికి ఇంటింటా చేరుతున్నటువంటి
అభివృద్ధి ని చూసి నువ్వు ఓర్వలేక మంత్రి వారి మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు తక్షణమే మానుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏర్గట్ల మండల ప్రజల తరపున మాట్లాడుతున్నా జై తెలంగాణ జై తెలంగాణ।